317 జీవోను సవరించేవారు కూడా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తి లేదు రాష్ట్రపతి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నువ్వు మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవ వర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యం గురుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పండుగలు అయిపోయిన ఇప్పుడు జైన్ కావాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు ఏందో కనీసము చర్చించకుంటే అసలు నీ మనసు ఏందో, ఆ మనసు ఎప్పుడు కరుగుతుందో అర్థం కాదు. ఆ కరిగే మనసు రాయి బండరాయి ముఖ్యమంత్రి దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు. ఏ కొంతమంది అంటారు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర దుత్తోర్లు ఏమున్నది స్థానికత ఆధారంగా ఏమని చెప్పింది. ఈయందెవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అనక మళ్ళీ దానికి బీజేపీ కేంద్రం అని పెడతారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలే. ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు ఉద్యోగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. 317 జీవోషంలో వెంటనే స్పందించాలే, వాళ్ళ సమస్యను పరిష్కరించాలే, వాళ్ళ ఇబ్బందిని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. మేము కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భరోసా మేము ఇస్తున్నాం, తప్పకుండా మీ కండగా మేము ఉంటాం. తిన్నమన్నా లాంటిదే పోలు తిన్నాం, అన్ని భరించున్నాం, ఇంకా సిద్ధంగా ఇంకా పట్టుకోవచ్చు కార్యకర్తలను, ఇంకా అరెస్ట్ చేస్తున్నాం మీకోసం, ఇంకా కాదు అయితే ఇబ్బంది లేదు మాకు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ మధ్యలోనే ఉపాధ్యాయుల ఉద్యోగులకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళ కండగా భారతీయ జనతా పార్టీ ఉందని భరోసా ఇవ్వడానికి వర్చువల్ ద్వారా మా కేంద్ర నాయకులతో ఉద్యోగులతో ఉపాధ్యాయులతో వర్చువల్ సమావేశం కూడా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తం డేటా సేకరిస్తున్నాం, నెంబర్స్ డేటా సేకరిస్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులకు దయచేసి సహకరించండి. మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకు మీ నెంబర్స్ ఇవ్వండి. మీతో కేంద్ర నాయకత్వం పూర్తిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మొదటి కోవిడ్ సందర్భంగా ఏ విధంగా వర్చువల్ సభలు నిర్వహించడమో ఈసారి కూడా తప్పకుండా మీకు భరోసా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మేము. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కమిటీ చేసి ఏమన్నా కమిటీ చేస్తాడు, కమిటీ ఈ కమిటీ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఏంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ కమిటీ చేస్తాడట సార్? మా సార్ ఇప్పుడు ఈయన బిశ్వాల కమిటీ చెప్పే, బిశ్వాల కమిటీ ఏం చెప్పింది? 191,000 ఖాళీ ఉందని చెప్పింది. అది కమిటీ కాదా? అది గతంలో ఖాళీల నుంచి ఏం చేస్తున్నావు? ఖాళీల విషయంలో సిఎస్ నేతృత్వంలో కమిటీ చేస్తున్నావు. ఏమైంది? మళ్ళీ మీ ముఖ్యమంత్రి మీ మంత్రి మీ అల్లుడు మీ ముద్దుల అల్లుడి నేతృత్వంలో ఏం చేసారు? మళ్ళీ ఇప్పుడు ఇంకో కమిటీ అంటావు. అంటే ఏం చేస్తావు? ఈ కమిటీ అండి, కమిటీ ముఖ్యమంత్రి కమిటీ వేసినట్టు అది ఆనట్టు కదా బేస్ట్. ముఖ్య కమిటీ వేసినట్టే అది కాలయాపన అన్నట్టు దాని అనుమానం లేదు. ఈ అర్థమైంది నిరుద్యోగ యువత అర్థమైపోయింది. ఏ కమిటీ వేస్తుండే ఇక్కడికి అంత కమిటీ అవుట్ కావాల. ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసిండు ఏది గతంలో బడ్జెట్ స్కూళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెడతారా? ఇంగ్లీష్ మీడియం దాని పెట్టి తప్పేయలేదు, దాని ఇవాళ మేము దాన్ని వ్యతిరేకించాం. కానీ ఉన్నటువంటి విద్యా వాలంటీర్ తొలగిస్తున్నాడు అనమాట. స్టాఫే లేరు, సిబ్బంది లేరు నీకాడ. తెలుగు మీడియాలకు సిబ్బంది లేరు. స్కూళ్ళలో కనీస సౌకర్యాలు, నీకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. జీతాలు ఇచ్చే పరిస్థితులే లేవు నువ్వు. మళ్ళీ కొత్త నియామకాలు జరగకుండా ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా తెలుసుకోవచ్చు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది ఒక పెద్ద డ్రామా ఇది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల తెలుస్తాం, ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహిస్తామని చెప్తే మళ్ళీ కార్పొరేట్ కాలేజీ స్కూళ్ళలో వస్తారు, మళ్ళీ సార్ సార్ అని చెప్పి మళ్ళీ ఇచ్చేది ఇస్తారు, మళ్ళీ మర్చిపోతాడు. మళ్ళీ దానికి ఒక కమిటీ అంటాడు మళ్ళీ అవసరం వస్తే. కార్పొరేట్ స్కూళ్ళ నుంచి పైసలు దొబ్బడానికే ఈ కొత్త డ్రామా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా తెలుసుకోస్తారు, పోయి తెలుసుకొని వచ్చి దాన్ని అమలు చేయి, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ నీకు నిబద్ధత లేదు, నీకు నిజాయితీ లేదు, నీ మాట మీద నీకే విశ్వాసం లేదు. ఇచ్చిన హామీలు చూస్తే తెలుస్తుంది ఒకసారి. స్కూళ్ళలో కనీస సౌకర్యాలు లేవు. నువ్వేమో 2021 4,000 కోట్లు ఇస్తాంటివి, మనకు పోయినసారి అంతకుముందు 2,000 కోట్లు ఇచ్చినాంటివి ఇచ్చినాడు ఆల్రెడీ. ఇప్పుడు మొత్తము 7,350 కోట్లు అంటివి. ఇప్పుడు 7,350 కోట్లు అంటున్నావు. మొత్తం టోటల్ చేస్తే 13,350 కోట్లు ఇవ్వాలి. ఇస్తావా? ఏమంటే 100 కోట్లు 1,000 కోట్లు అంటావు. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 13,350 కోట్లు ఇవ్వాలి. మన పాదయాత్ర సందర్భం పోతుంటే బాత్రూమ్ లేవు, అమ్మాయిలకు కనీసం టాయిలెట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, స్కూల్ రూమ్స్ లేవు. మధ్యాహ్నం పోయే పథకాన్ని పాపం చెట్ల కింద పడుతున్నారు వాళ్ళు. పురుగులు పడుతున్నాయి, ఆకులు పడుతున్నాయి, కాయలు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి. అలా
ఒక్కసారి స్కూళ్ళను సందర్శించినటువంటి పాపన వేనా ఎప్పుడైనా ఒక్కసారి? ఇప్పుడు పోతారు మళ్ళంటే మళ్ళీ పోయి ఫుల్ బంద మొత్తం పెద్ద స్కూల్ మొత్తం కడతారు, దాని పోయి ఏ మొత్తం బ్రహ్మాండం స్కూల్ అంటే బ్రహ్మాండం అద్భుతం 100%. మరి ముఖ్యమంత్రి ఏది పెట్టినా ఏది మాట్లాడినా కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చెప్తే అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి, జరిగి తీరాల్సిందే. అటువంటి ముఖ్యమంత్రి కావాలి మాకు. నువ్వు ఏది మాట్లాడినా ముఖ్యమంత్రి విశ్వాసం లేకుండా పోయింది. అసలు ఎవరు ఇంటర్ అడిగా ఏ ఎట్లా కోతలు కోస్తారు, కోతనే ఉంటాడు అవి వచ్చేది పీకెళ్ళలేదా చేసేది పీకెళ్ళని చెప్పి అందరికి అలవాటైపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు. చిన్నప్పుడు తాత ఇంటికి వస్తే తాత వస్తుంది ఒక చాకరీ కొనిస్తాడు, 5 పైసలు ఇస్తాడు, 10 పైసలు ఇస్తాడు ఇచ్చినప్పుడు అనుకునేవాళ్ళం మేము. అంటే ముఖ్యమంత్రి కూడా ఒక పెద్ద పెద్ద హోదా, ఒక పెద్దన్న పాత్ర పోయిస్తాడు. మా అన్న మా పెద్దన్న తండ్రి అన్ని అన్ని రకాలు ఊహించుకుంటాం మేము పెద్ద మనిషిగా. ఆయన ఒక మాట ఇస్తే ఒక క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడుతుంది ప్రజల పట్ల. ఒక అసెంబ్లీ సమావేశం తర్వాత ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడుతుంది, ఎస్ ఏదో మేలు జరగబోతున్నదని. ఈ ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా ఏం ఏం చేయడం తెలుసు. అయిపోయి నేనే వరంగల్ పోతాను. ఎందువల్ల వరంగల్కు? నువ్వు ఏం నీకు ఏం పని చెప్పరా నీకు. మనకు మోడీ గారు కోవిడ్ సమావేశం పెడితే నువ్వు ఒప్పుకోతివి. చెప్పు నీ షెడ్యూల్ ఎవరు ఏమి నువ్వు ఏం 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 పడగండి చేసావు. దేశం అంతా కూడా అందరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు, మంచి సూచనలు ఇస్తారు. నీకేం తెలియదా పీకేదా? ఆయన ఇచ్చిన పట్టించుకోవాలి కదా నువ్వు. నువ్వు అంతా పీకుడు పని ఏమన్నా నీకు షెడ్యూల్ ఎవరు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నమ్మని అడిగినా మళ్ళీ అడుగుతుంది చెప్పు. మోడీ గారు సమావేశం ముఖ్యమంత్రులు సమావేశం పెట్టినప్పుడు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటారు చెప్పరాదు. నువ్వు ఏం చేసావు చెప్పరా. నీకు అంత బిజీ షెడ్యూల్ ఏం చెప్పరాదు. అయిపోయాలి హెలికాప్టర్ మా పంపితే టింగ్ టింగ్ అనుకుంటే వాళ్ళు వేరు. ఆ ఖర్చు ఇస్తే 10 మంది 10 కుటుంబాలు బాగుపడతాయి రైతులకు హెలికాప్టర్ ఖర్చు ఇస్తే.